నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 7 సీక్రెట్ సెట్టింగ్స్ గురించి చెప్తాను. అవి మన మొబైల్లో కంపల్సరీ మనం చేసుకోవాలి. అది చేసుకుంటే మన మొబైల్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి సెట్టింగ్స్ అనేవి. ఓకే, సో దానిలో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, మనం గూగుల్ క్రోమ్లో ఏదైనా ఒక సైట్ ఓపెన్ చేసామనుకోండి, అప్పుడప్పుడు మనకు రకరకాల పాపప్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఆ పాపప్స్ రావడం వల్ల మనకు చాలా చికాకు ఉంటుంది. సో అటువంటి పాపప్స్ని బ్లాక్ చేయడానికి ఏం లేదు, నేను ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను చూడండి. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 డాట్స్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది, చూసారా? ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ సైట్ సెట్టింగ్స్ అని చూసారా? ఈ సైట్ సెట్టింగ్స్లోకి రండి. సైట్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పాపప్స్ అని చూసారా? ఇది జనరల్గా ఏంటంటే ఆఫ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని మీరు ఏం చేయాలంటే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఏమవుద్ది అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక సైట్ ఓపెన్ చేశారనుకోండి, దానిలో పాపప్స్ వస్తుంటాయి చూసారా? ఆ పాపప్స్ అనేవి రావు. సో కంపల్సరీ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఇది. సో ఫ్రెండ్స్ చూడండి, అప్పుడప్పుడు మనం స్క్రీన్ లాక్ చేసి పెడతాం. స్క్రీన్ లాక్ చేసి పెట్టినా కూడా ఏమవుద్ది అంటే, మనకి ఎక్కడి నుంచి అయినా వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ కానీ వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే, ఆ మెసేజ్ అనేది ఎవరు పంపించారు వాళ్ళ పేరు అది చూపిస్తుంది. మెసేజ్ చూపించకపోయినా ఎవరు పంపించారు అయితే కంపల్సరీ చూపిస్తుంది కదా. సో అటువంటిప్పుడు చూడండి, మీకు కొంచెం ప్రాబ్లం కావచ్చు, అంటే ఏదైనా అది సీక్రెట్ మెసేజ్ అయితే, సీక్రెట్ పర్సన్ పంపించింది అయితే. ఓకే, సో మనకు స్క్రీన్ లాక్ ఉన్నప్పుడు వాళ్ళ పేరు పడకుండా చూడండి, ఇక్కడ కంటెంట్స్ హిడెన్ అని చూసారా? ఇలా పడాలనుకోండి. సో దానికోసం మనం ఒక సెట్టింగ్ చేయొచ్చు. ఓకే, దానికోసం మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లోకి వెళ్ళేసి సెట్టింగ్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఓకే, సో ఈ నోటిఫికేషన్స్లోకి వెళ్ళండి. నోటిఫికేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా? ఈ సెట్టింగ్ ఉంది చూసారా? ఆ సెట్టింగ్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉండి నేను ఇక్కడ ఆన్ ద లాక్ స్క్రీన్ అని చూసారా? ఇక్కడ హైడ్ సెన్సిటివ్ నోటిఫికేషన్ కంటెంట్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మీరు ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మీకు 3 ఉంటాయి. ఏంటంటే, ఒకటి డోంట్ షో నోటిఫికేషన్ ఎట్ ఆల్, తర్వాత షో ఆల్ నోటిఫికేషన్ కంటెంట్, తర్వాత వచ్చేసి హైడ్ సెన్సిటివ్ నోటిఫికేషన్ కంటెంట్. ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుద్ది అంటే, మనం లాక్ స్క్రీన్ పెట్టుకుంటాం చూసారా? లాక్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు మనకి ఏదైనా మెసేజ్ వస్తే వాళ్ళ పేరు కనబడకుండా ఓన్లీ కంటెంట్ హిడెన్ అని వస్తాయి అన్నట్టు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే, మొబైల్లో యూజర్స్ క్రియేట్ చేయడం. యూజర్స్ క్రియేట్ చేయడం అంటే, ఇప్పుడు చూడండి, మనం కంప్యూటర్లో కూడా యూజర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఎందుకు యూజర్స్ క్రియేట్ చేస్తాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఉందనుకోండి, మీ మొబైల్లో చాలా సీక్రెట్ యాప్స్, తర్వాత చాలా సీక్రెట్ సెట్టింగ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో మీరు ఎవరికైనా మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ సీక్రెట్ యాప్స్ని కానీ సీక్రెట్ సెట్టింగ్స్ని కానీ చూడొద్దు అని మీరు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఒక కొత్త యూజర్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆ మొబైల్ ఇవ్వచ్చు. ఓకే, సో దానికోసం చూడండి, మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యూజర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఆ యూజర్స్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళిపోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ యూజర్ అని ఉంటుంది. ఓకే, సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సెటప్ నౌ అని వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఓకే, సో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చేసారనుకోండి, మీరు ఒక 2-3 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఒక 2-3 నిమిషాలు టైం తీసుకున్న తర్వాత ఏమవుద్ది అంటే, మీ మొబైల్ అనేది స్టార్టింగ్ మీరు కొన్నప్పుడు ఎలా ఉంటుంది, అలా వాళ్ళ చేతికి అలా వెళ్ళిపోద్ది అన్నట్టు. అంటే దానిలో ఎటువంటి యాప్స్ కానివ్వండి, కొత్త యాప్స్ కానివ్వండి, సెట్టింగ్స్ కానివ్వండి ఉండవు, అన్నీ స్టార్టింగ్ మొబైల్ కొన్నట్టు వస్తుంది. సో ఇక్కడ నా మొబైల్ అనేది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే, నేను కొత్త యూజర్ తీసుకున్నాను కాబట్టి నేను యూజ్ చేసే స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ని ఆఫ్ చేసేసింది. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా మొబైల్లో ఉండే అన్ని సాఫ్ట్వేర్స్ అనేవి కనిపించవు వేరే వాళ్ళకి మొబైల్ ఇచ్చినప్పుడు. ఓకే, సో వాళ్ళ కొత్త మొబైల్ లాగా పనిచేస్తుంది. సో మరి వాళ్ళు మళ్ళీ దీన్ని మామూలుగా వేయాలి అంటే, అక్కడ క్యాన్సిల్ యూజర్ లేదా రిమూవ్ యూజర్ అని వస్తుంది. సో ఆ యూజర్ని క్యాన్సిల్ చేస్తే మీకు మళ్ళీ మామూలుగా అయిపోద్ది అన్నట్టు మీ మొబైల్. ఓకే, సో ఎవరికైనా మీ మొబైల్లో ఉండే యాప్స్ కనిపించకుండా ఉండాలి అంటే ఈ సెట్టింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. సో ఫ్రెండ్స్, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే, మనం మన మొబైల్లో చాలా ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాం, కాకపోతే వాటిని బ్యాకప్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాం. ఓకే, సో చాలామంది ఇంకొక కంప్లైంట్ ఏం చేస్తూ ఉంటారంటే, మా మొబైల్లో స్టోరేజ్ అనేది అయిపోతుంది ఫొటోస్ వల్ల, ఆటోమేటిక్ బ్యాకప్ అయ్యేలా ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పమని చెప్తూ ఉంటారు. సో దానికోసం చూడండి, మీరు ఈ గూగుల్ ఫొటోస్ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు కొత్త వర్షన్ మొబైల్ వాడుతున్నట్టయితే అందరి మొబైల్లో లేదు ఉంటుంది. సో దీనికోసం మీరు చిన్న సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఫొటోస్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి సారా, 3 డాట్స్ని ప్రెస్ చేసేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, సింక్ అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, బ్యాకప్ అండ్ సింక్, దీన్ని ట్యాప్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ బ్యాకప్ అండ్ సింక్ అనే ఈ ఆప్షన్ చూసారా? దీన్ని మీరు ఎనేబుల్ చేసిన వెంటనే ఏమవుద్దంటే, మీకు ఆటోమేటిక్ ఇక్కడ కొన్ని ఈమెయిల్ అడ్రస్ వస్తాయి. ఓకే, సో మీరు ఏ ఈమెయిల్తో అయితే లాగిన్ అయ్యారో ఆ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. ఆ ఈమెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో వైఫై అనేది ఎప్పుడైతే ఆన్ అయిద్దో ఆటోమేటిక్ మీ మొబైల్లో ఉండే వీడియోస్ కానివ్వండి లేకపోతే ఇమేజెస్ కానివ్వండి ఆటోమేటిక్ బ్యాకప్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల మనకు చూడండి,
ఇక్కడ మొబైల్ డేటా బ్యాకప్ అని ఉంది. సో దీన్ని మీరు బ్యాకప్ తీసుకోవాలంటే ఇది ఆన్ చేసుకోండి, వీడియోస్ కావాలంటే వీడియోస్ని కూడా పెట్టేసుకోవచ్చు, మన ఛాయిస్ అన్నట్టు. సో నేను ఫొటోస్ అని పెట్టుకున్నాను. సో ఫొటోస్ పెట్టుకోవడం వల్ల నా మొబైల్లో ఏమేమి ఫొటోస్ ఉన్నాయో అవి ఆటోమేటిక్ బ్యాకప్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల నా మొబైల్ అనేది ఎప్పుడైనా ఫార్మాట్ అయిపోయినా లేకపోతే ఫొటోస్ డిలీట్ అయిపోయినా బాధపడాల్సిన అవసరం ఉండదు. సో ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే, మనం మొబైల్లో యూట్యూబ్ చూసినప్పుడు కొన్ని చెత్త వీడియోస్ వస్తుంటాయి. సో అటువంటి చెత్త వీడియోస్ మీ మొబైల్లో రావద్దు అని అనుకున్నారనుకోండి, అటువంటిప్పుడు మనం ఒక చిన్న సెట్టింగ్ చేయొచ్చు. సో మీరు మీ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది చూసారా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటంటే జనరల్ అని. ఓకే, సో ఈ జనరల్లోకి రండి. ఈ జనరల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి రిస్ట్రిక్టెడ్ మోడ్ అని చూసారా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి మీ మొబైల్లో చెత్త వీడియోస్ అనేవి రావాలంటే, అంటే ఎవరైనా ఫ్లాగ్ చేస్తారు చూసారా వీడియోస్, కొన్ని వీడియోస్ ఫ్లాగ్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అటువంటి వీడియోస్ రాకుండా ఉండాలి అంటే ఈ సెట్టింగ్ని కంపల్సరీ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే, మన మొబైల్లో ఒక ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చాలామంది మొబైల్లో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోరు. ఈ ఆప్షన్ అనేది కంపల్సరీ మన మొబైల్లో ఎనేబుల్ ఉండాలి. ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉండడం వల్ల లాభం ఏంటంటే, మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళారనుకోండి, అక్కడ మీ మొబైల్ అనేది పడిపోయింది అనుకోండి, లేకపోతే ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, అటువంటిప్పుడు దాన్ని ట్రాక్ చేయడం ఈజీ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో దానికోసం చూడండి మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళండి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ అని ఉంటుంది. ఓకే, సో ఈ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది డివైస్ అడ్మినిస్ట్రేటర్ అని. ఓకే, సో దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైండ్ మై డివైస్ అని చూసారా, దీన్ని కంపల్సరీ మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఓకే, సో చూడండి ఇక్కడ యాక్టివ్ దిస్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసేస్తే ఎప్పుడైనా మీ మొబైల్ పోగొట్టుకున్నారనుకోండి, అటువంటిప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసేసుకుని ఫైండ్ మై డివైస్ అని టైప్ చేసేస్తే మీ మొబైల్ అనేది ట్రాక్ అవుద్ది. కాకపోతే దీనికి ఏంటంటే, మీ మొబైల్లో ఈ లొకేషన్ అనేది ఏదైతే ఉందో ఇది ఆన్ అయి ఉండాలి. ఓకే, సో ఈ లొకేషన్ ఆన్ అయి ఉంటేనే ట్రాక్ చేయవచ్చు. సో చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే, మొబైల్లో లొకేషన్ ఆన్ చేసుకోవడం వల్ల డేటా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అంటే. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆన్ చేసుకోకండి, ఆఫీస్లో ఉన్నప్పుడు ఆన్ చేసుకోకండి, కాకపోతే బయటకు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ లొకేషన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మొబైల్ పోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి మీరు దాన్ని ఆన్ చేసుకుంటే మీ మొబైల్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు, ఆ మొబైల్ని లాక్ చేయొచ్చు, దానిలో ఉండే డేటాని ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ సెట్టింగ్ ఏంటి అంటే, మన మొబైల్లో మనం సిమ్ కార్డ్ని కూడా లాక్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా మన మొబైల్ తీసుకొని మన సిమ్ కార్డ్ తీసేసుకొని వాళ్ళ మొబైల్ తీసుకొని డేటా కాపీ చేసుకోవచ్చు కదా, అంటే కాంటాక్ట్స్ కాపీ చేసుకోవచ్చు కదా. సో మీ మొబైల్ ఏమైనా ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, సీక్రెట్ కాంటాక్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఆ సిమ్ కార్డ్ ఎవరైనా తీసినా కూడా వేరే వాళ్ళ మొబైల్లో వేస్తే రాకుండా ఉండడానికి లాక్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సో సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది సెక్యూరిటీ అని. ఓకే, సో ఈ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడనే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది సెటప్ సిమ్ కార్డ్ లాక్ అని. ఓకే, సో దీన్ని మీరు ప్రెస్ చేశారనుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి లాక్ సిమ్ కార్డ్ అని చూసారా, దీన్ని ఎనేబుల్ చేయండి. ఏ సిమ్ కార్డ్ని, జియో చేస్తారా, నా దగ్గర రెండు ఉన్నాయి, జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది, దీన్ని లాక్ చేయాలంటే దాన్ని లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏదో ఒక పిన్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని ఓకే బటన్ ప్రెస్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా మీ మొబైల్లోకి వెళ్ళి ఈ సిమ్ కార్డ్ తీసి వాళ్ళ మొబైల్ చేసినప్పుడు వాళ్ళ మొబైల్లో ఈ సిమ్ కార్డ్ పాస్వర్డ్ ఇచ్చే వరకు ఓపెన్ అవ్వదు. ఓకే, సో వాళ్ళు 3 సార్లు కంటే ఎక్కువ ఓపెన్ రాంగ్ టైప్ చేశారనుకోండి, అటువంటిప్పుడు మీ సిమ్ కార్డ్ అనేది బ్లాక్ అయిపోద్ది. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి నా సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోద్ది కదా అంటే. సో ఫ్రెండ్స్ చూడండి, ఆ సిమ్ కార్డ్ మళ్ళీ మీరు తీసేసుకొని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఒక కోడ్ పంపిస్తారు, ఆ కోడ్ని ఎంటర్ చేస్తే మళ్ళీ అన్లాక్ అయిపోద్ది. ఓకే, సో ఇలా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ సెట్టింగ్స్ని మీ మొబైల్లో చేసుకుంటే మీకు ఏంటంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.